పెసలతో మనము బాయిల్డ్ స్ప్రౌట్స్ సలాడ్ ఎలా చేసాము చూసారు కదా. సేమ్ అదే టైప్లో ఇప్పుడు పెద్ద శనగలతో చేశారండి. మొత్తం ప్రాసెస్ అంతదే కదా. అక్కడ పెసలు వాడాను, ఇక్కడ పెద్దవి తెల్ల శనగలు వాడాను. స్ప్రౌట్స్లో మీరు ఏదైనా వాడచ్చు, అది శనగలు వాడచ్చు, పెసలు అలసందలు ఏవి కావాలంటే వాడుకోవచ్చు. పెద్ద శనగలతో చేశాను, ఇది తెల్లగా ఉంటాయి. ఇవి మామూలు శనగలు బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇలా కూడా చేసుకోవచ్చండి స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్. అయితే బాయిల్ చేశాను కాబట్టి దీని పేరు బాయిల్డ్ స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్. చూసారు కదండి బాయిల్డ్ స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్ రెడీ. ఈరోజు బాయిల్డ్ స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను పెసలు 2 రోజుల కిందట నీళ్ళల్లో నానబెట్టానండి. అంటే ఒక రోజు పాటు నానబెట్టి ఆ రోజు రాత్రి ఆ వాటర్ మొత్తం ఉంపేసి మొలకెత్తిచ్చేలాగా, అంటే క్లాత్లో అయినా పెట్టచ్చు ఆ పెసల్ని, నానబెట్టుకున్న పెసల్ని, లేదంటే రంధ్రాలున్న గిన్నెలు అయినా వేసుకోవచ్చు. అలా ఉంచి 2 డేస్ పాటు మొలకెత్తిచ్చారు కదండి, మొలకలు చూసారు కదండి, అలా మొలకలు వచ్చాయి. ఇప్పుడు వాటిని 2 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. చూసారు కదండి ఉడికింది. ఇప్పుడు మనకు బాయిల్డ్ స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్ కావాల్సిన పదార్థాలు ఉంటే చూద్దాము. మొలకెంత తెచ్చుకున్న పెసలను ఉడకబెట్టి తీసుకున్నాను. క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, నిమ్మకాయ, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్. ఇప్పుడు ఈ మొలకెత్తించి ఉడకబెట్టుకున్న పెసల్లో క్యారెట్ ముక్కలు వేస్తున్నాము. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నిమ్మరసం కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలబెట్టుకుందాము స్పూన్తో. చూసారు కదండి బాయిల్డ్ స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్ రెడీ అయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్ రెడీ. బాయిల్డ్ స్ప్రౌట్స్ వెజిటబుల్ సలాడ్ రెడీ అయింది.